హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను బీట్రూట్ తోటి మనకి ఒక నైట్ క్రీమ్ అయితే చా తయారు చేయబోతున్నాను అనమాట ఇది డైలీ మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ కడిగేసుకుంటే మన స్కిన్ గ్లో అనేది పెరుగుతుందనమాట ఈ అది ఎలా తయారు చేసుకోవాలన్నదైతే అయితే ఒక్కసారి వీడియోలో చూద్దాము ఇక్కడ నేను బీట్రూట్ తీసుకున్నాను ఈ బీట్రూట్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పీలంతా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని మనము ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఒక చిన్న ముక్ వాటర్ కూడా వేయకుండా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి మన స్ట్రైనర్ ఉంటుంది కదా టీ వడ పోసుకునేది దానిపైన ఒక కర్చి వేసుకొని ఈ మిశ్రమం అంతా అందులో వేసుకొని ఓన్లీ రసం మార్ట్కే తీసుకోవాలండి పల్ప్ అనేది రాకుండా ఓన్లీ రసమే మనము తీసుకోవాలి ఇలా పిండి వేస్తే మనకి చక్కగా రసం అనేది వస్తుందన్నమాట ఈ రసాన్ని మనము ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని సిమ్ములో మనం ఈ రసాన్ని చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ బీట్రూట్ రసాన్ని ఒక సిమ్ములోనే పెట్టుకొని చేయాలి లేదంటే అడుగట్టుకునే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకే సిమ్ములో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్నగా మంట మీద మనము దీన్ని మరిగించాలి మంచి థిక్నెస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా మనకు కొంచెం నూరు నూరుగా అవకుంటూ మంచి కొంచెం థిక్గా అవుతుంది ఇలా థిక్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇక్కడ చల్లగా అయిపోయింది చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బీట్రూట్ రసాన్ని తీసుకుందాము నేను ఒక స్పూన్ మీద కొంచెం తీసుకున్నాను అంటే మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్టుగా తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మనకి జెల్ ఉంటుంది కదా అలోవేరా జెల్ ఈ జెల్ని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్కి టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే థిక్నెస్ వచ్చేంత వరకు మీరు త్రీ టూ త్రీ స్పూన్స్ తీసుకోండి కరెక్ట్గా మనకి గట్టిగా కరెక్ట్గా అవుతుందనమాట ఇది అందులో కల్ కలవాలి కదా కలవడానికి మనం ఇలా అలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా మనము బీట్రూట్ రసంలోకి ఈ జెల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూసారు కదా మొత్తం మనకి బీట్రూట్ రసంలోకి జెల్ అంతా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇలా అంటే మనకి క్రీములు వాడుతున్నప్పుడు ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా ఇలాంటి డబ్బాలు మనము క్లీన్గా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి అందులోకి మనము ఈ బీట్రూట్ జెల్లుని అందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మనము ఫ్రిజర్లో పెట్టుకున్నామనుకోండి మనకి అంటే నైట్ మనము మంచి ఫ్రెష్గా మొహం కడుగేసుకొని ఈ జెల్ని కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బీట్రూట్ మనము మామూలుగా అయితే అన్నింటిలో ఫేస్కి అప్లై చేసుకుంటూనే ఉంటాం కదా మంచి కలర్ గ్లో రావడానికి సో ఇది కూడా మీరు అలాగా నైట్ జెల్గా క్రీమ్గా అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కానీ ఏదో కొన్ని రోజులు చేసి మానేయకండి ఏదైనా కంటిన్యూస్గా చేస్తేనే మనకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది అంటే మీరు అట్లీస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్ రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది మంచి గ్లో అయితే వస్తుంది స్కిన్కి డెఫినెట్గా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను తప్పకుండా నా లైక్ని కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ బై బాయ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లును ఒక్కసారి క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు నేను పెట్టగానే త్వరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ బై బాయ్